యాసంగి సీజన్ రైతు బంధు పంపిణీ గందరగోళంగా మారింది అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలిచినప్పటికీ రైతు భరోసా అమల్లోకి తీసుకురాలేదు పాత పద్దతిలోనే రైతు బంధు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇవి కూడా ఇప్పుడు రైతులకి సక్రమంగా అందడం లేదు పలువురి ఖాతాల్లో ఒక రూపాయి అరవై రెండు రూపాయల చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోతున్నారు నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి రంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉన్నది ఎకరానికి ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేలు జమ కావాల్సి ఉండగా ఈసారి ఒక్క రూపాయి మాత్రమే జమ అయినట్టు ఆయన ఫోన్ కి మెసేజ్ వచ్చింది దీంతో ఆయన కుంగుతున్నారు ఇదే మండలంలోని టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులకి అరవై రెండు రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది ఆంజనేయులకి గ్రామంలో రెండు గుంటల భూమి ఉండగా అరవై రెండు రూపాయలు మాత్రమే పడింది తనకు వేరే సర్వే నెంబర్ లో ఎకరం నర భూమి ఉన్నప్పటికీ ఆ పైసలు ఇంకా పడ రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినప్పటికీ ఇంకా తమ ఖాతాలో జమ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు